ధర్మవరం మండలం స్థానిక తెదేప నాయకులతో కలిసి వివిధ కారణాలతో మరణించిన తెదేప నాయకులు మరియు కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించిన పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడిస్తే 4 నెలల హాస్పిటల్లో ఉన్నమ్మా, ఆయన్ని బతికించుకోలేకపోయినామా అమ్మా అని ఏడవడం, ఇంకా కొంతమంది ఇళ్ళలో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో అయితే చంద్రన్న బీమా లాంటిది వచ్చేది, ఇప్పుడు ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా కుటుంబంలో ఎవరైతే చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ప్రభుత్వం అనుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ధర్మవరం రూరల్ మండలంలో కరోనా నుంచి చనిపోయిన బాధితులను, కుటుంబాలను, మరి దాంతోపాటు చాలామంది ఇప్పుడు చేనేత కార్మికులు కొంతమంది సూసైడ్ చేసుకుంటే అప్పులు బాగా ఇబ్బందులు పడుతూ వాళ్ళందరినీ పరామర్శించుకుంటూ రావడం జరిగింది. దాంట్లో చాలా సమస్యలు, కుటుంబాలన్నీ కూడా ఈ కరోనా నుంచి చిన్నాభిన్నమైపోయినాయి. ఈ సమస్యలన్నింటినీ ఒకటి చూసిన తర్వాత మన గుండె తలుకుపోతుంది. మరి చూసిన వాళ్ళందరికీ మేము ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం, కానీ గవర్నమెంట్ని ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా వీళ్ళని ఏ రకంగా బయటకు వేసుకోవాలి, ఈ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఏ రకంగా ఆదుకోవాలనే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు ఏ రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాం. మరి అన్నింటినీ కూడా ఇదే రకంగా ఈవెన్ అదే సీఎం గారు కూడా ఖచ్చితంగా ఈ కరోనా నుంచి చనిపోయిన వాళ్ళందరినీ కూడా పరామర్శించాలా, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సమస్యలన్నీ, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆయనకున్నా అర్థమవుతాయి. కాబట్టి ఆయన ఓదార్పు యాత్రలే కాదు, ఇప్పుడు మరొక ఓదార్పు యాత్ర చేస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాము. మరి దాంతోపాటు గ్రామాల్లోకి వచ్చినప్పుడు చాలా పింఛన్లు కానీ కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలన్నింటికీ అడ్డం పడుతూ పార్టీలు రంగులు పూస్తూ ఏ రకంగా పోతున్నారు కూడా అవన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలామందికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు రాకుండా కూడా పార్టీలని మధ్యలో పెట్టుకొని చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏవైనా సరే ఆ సమస్యలన్నింటినీ ఒకటిగా తీర్చుకోవాలి. ఈరోజు కోవిడ్ బాధితులకు, కోవిడ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇబ్బంది పడిన కుటుంబానికి తెలుగుదేశం పార్టీని మేమంతా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఈరోజు గ్రామాలకు రావడం జరిగింది.